మీ సినిమా ప్రతి సినిమా కూడా కామెడీతోటే ఉంటుంది కాబట్టి వెంకీ చూసాం మనం, కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెంకీ టూ కూడా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మీరేమన్నా చేసే అవకాశం ఉందా మళ్ళీ దానికి వర్క్ చేసే అవకాశం, లేదంటే మీ స్టైల్లో ఇలాంటి కామెడీ ఆ వెంకీ టైప్ లాంటి ఒక స్టోరీ? వెంకీ వెంకీ టూ సంగతి తెలియదు కానీ అదూర్స్ టూ మాత్రం చేయాలన్నది అదూర్స్ టూ పక్క. అది అవసరమైతే తారక్ ఇంటి ముందు టెంట్ వేసి టెంట్ వేసి ఆ పిలక పెట్టుకొని నేను కూడా నిరార్థక చేసినా సరే అదృష్టం చేయిస్తా తారక్ తోటి. ఎందుకంటే తన కెరియర్లోనే ది బెస్ట్, అంటే తనను మించి తను చేసేవాడు లేడు. తెలుగు ఇండస్ట్రీయే కాదు, ఈవెన్ ఎంటైర్ ఇండియన్ ఇండస్ట్రీలో ఆ క్యారెక్టరు, ఆ ఆహార్యం కానీ, ఆ డ్రెస్సింగ్, మోడలేషను, ఎన్టీఆర్ లాగా చేసే యాక్టరు ఆ క్యారెక్టర్ని ఇండియాలో లేడు. అంటే వినయ్ గారితో చేపిస్తారా లేకపోతే? వినయ్తోనే. వినయ్, వినయ్కి వినయ్ యాక్చువల్గా కామెడీ ఇప్పుడు నేను చేసిన టాప్ డైరెక్టర్ మ్యాక్సిమం ఫిలిమ్స్ సీన్ వైట్ల వి వినాయక్. సో వినయ్ కూడా చాలా మంచి కామెడీ సెన్స్ ఉంది. మీరు మీ అదూర్స్ కానీ లేకపోతే అల్లుడు సీన్ కానీ మెయిన్ చేసిన సినిమాలు, సో వాటిలో కూడా చాలా చాలా బాగా కృష్ణ సినిమా చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు వినయ్. ఇటీవల అంటే గీతాంజలి సినిమా పైన అంటే ఎలక్షన్కి సంబంధించి ఒక న్యూస్ బయటకు రావడం జరిగింది, ఒక ప్రొడ్యూసర్ నట్టి కుమార్, ఏంటి ఇష్యూ ఏంటి సార్? ఇష్యూ ఏం లేదు, అసలు దా సంబంధమే లేదు సినిమాకి. ఇప్పుడు మేము చేస్తుంది పొలిటికల్ క్యాంపెయినింగ్ కాదు, ఇది పొలిటికల్ బ్యాక్డ్రాప్ కాదు. అటునప్పుడు దేర్ ఇస్ నో ఇష్యూ. ఆయనకి రూల్స్ తెలియక తెలుసుకోక సరిగ్గా ఏదో అన్నాడు కానీ, బట్ అది అసలు ఇష్యూ లేదు.